తెలంగాణ ప్రగతిశీల బీడి వర్గస్ యూనియన్ ఆధ్వర్యంలో దర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పాలోని మాట్లాడుతూ, ఇచ్చిన హామీని అమలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని, బీడీ కార్మికులకు జీవనభృతిని 4,016 పెంచి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. అమలు విషయంలో 9 నెలలు గడుస్తున్నా ఉలుకు పలుకు లేదని విమర్శించారు. బీడీ కార్మికులకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహకార రమేష్, మాస్లేం ప్రజాపతి డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు తదితరులున్నారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్లు ఆంక్షలు ఉండటం వల్ల బీడీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ఆంక్షలు లేకుండా 4,016 ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి చుట్టూరు ఉన్నటువంటి గ్రామాల బీడీ కార్మికులందరూ బీడీలు చేసేటటువంటి అక్కలందరూ మరోసారి దరఖాస్తు చేసుకోవడం రావడం జరిగింది. అయ్యా, ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 4,000 రూపాయలు అత్యవసరమని మీ ప్రభుత్వం ఆ రోజు భావించి మీరు చెప్పినటువంటి మాటని ఇంకా నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని 9 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు అయితే ఏడాది కూడా అయిపోతుంది, అధికారంలోకి వచ్చి 3 నెలల్లో ఇస్తామని చెప్పినటువంటి మాట ఇయ్యలటికి 9 నెలలు గడిచిపోయింది. అందుకని వెంటనే ఇచ్చినటువంటి హామీని 4,000 జీవనభృతిని ఆంక్షలు లేకుండా బీడీలు చేసేటటువంటి వాళ్ళందరికీ పెన్షన్ 4,016 ఇవ్వాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక నువ్వు జీవనభృతిని ఇవ్వకపోతే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7.5 లక్షల మంది బీడీ కార్మికులందరూ మీ సచివాలయానికి వచ్చి, మీ అసెంబ్లీకి వచ్చి ముట్టడించి గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే పడుతుందని హెచ్చరించి రావాల్సి వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.